జెమిలి ఎన్నికల ప్రచారంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందన్నారు కమలం లీడర్లు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఇండియా కూటమితో వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు. సిడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత కేసీఆర్ ఇండియా కూటమిలో కలుస్తారన్నారు. ఇటు హైకోర్టు ఆదేశించినా ఎమ్మెల్యేగా ప్రకటించటం లేదని ఫైర్ అయ్యారు డికే అరుణ. జెమిలి ఎన్నికలతో ప్రజాధనం వృధా అయ్యే అవకాశం తగ్గుతుందన్నారు ఎంపీ లక్ష్మణ్. అందుకే జెమిలి ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధాని ఆలోచన అన్నారు. విపక్షాలకు ముందస్తు ఎన్నికల జ్వరం పట్టుకుందన్నారు. ఎజెండా లేకనే పార్లమెంటులో చర్చలు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మణ్. వేల కోట్ల రూపాయలు ఎన్నికల పేరు మీద జరుగుతున్న ఖర్చు, అభివృద్ధికి ఆటంకాలు, మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు కూడా మరి ఈ యొక్క జెమిలి ఎన్నికలు కూడా చర్చలకు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు ఐఎన్డీఏ కూటమి మీకు మరి ముందస్తు ఎన్నికలు వస్తాయనేటువంటి ఎందుకు ఆ జ్వరం పట్టుకుందో, ఎందుకు ఆ బుగ్గుబులు ఉందో, మీరు ముందస్తుకు పోయినప్పుడు ఎటువంటి రాజకీయం లేదు కాబట్టి ఇటువంటి ఆలోచన ఇంకా రానే లేదు. ఎందుకు దడుచుకుంటున్నానో అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎన్నికలు తిన్నా ఇవాళ 80% ప్రజలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వం చూస్తున్నారు. ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తీర్పు కాపీని ఇచ్చేందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు డీకే అరుణ. అయితే అసెంబ్లీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డిని కలిశారు. కావాలనే సెక్రటరీ అసెంబ్లీకి రాలేదన్న అనుమానం వ్యక్తం చేశారు లీడర్లు. రోజు కూడా అసెంబ్లీకి వచ్చినటువంటి అసెంబ్లీ సెక్రటరీ గారు కూడా ఈ రోజు అసెంబ్లీకి రాకుండా డైరెక్ట్ గా స్పీకర్ గారి యొక్క వారి దగ్గర ఏదో సమావేశం ఉందని అసెంబ్లీలో అందుబాటులో లేనటువంటి వాళ్ళ ఆఫీసులో చెప్పడం జరిగింది. ఈ రోజు కాపీని రిసీవ్ చేసుకున్నట్టు మరి ఎండార్స్మెంట్ కాపీ వారికి ముట్టినట్టుగా ఎండార్స్మెంట్ చేసి మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేము కోరేది ఏంటంటే అసెంబ్లీ స్పీకర్ గారిని వెంబడే వారికి ఉన్నటువంటి అధికారాలను సద్వినియోగపరచాలని, హైకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్డర్ ని వెంబడే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా స్పీకర్ గారిని నేను కోరుతా ఉన్నా. అధికారికంగా డికే అరుణ గారిని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎలక్షన్ పిటిషన్ నెంబర్ 4/2019 ప్రకారం వెంటనే వారిని గద్వాల శాసనసభ నియోజకవర్గం 79 నుంచి గెలిచిన అభ్యర్థిగా ప్రకటించాలని, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని అమలు పరచడం లోపల రాష్ట్ర శాసనసభ స్పీకర్ వారి కార్యాలయం ఆలస్యం జరుపుతుంది కాబట్టి ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారిని సోమవారం రోజు కలిసి ఒక రాతపూర్వకమైనటువంటి దరఖాస్తునిచ్చి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పి భారత ఎన్నికల సంఘానికి మా అభ్యర్థనని సోమవారం రోజు అందజేయబోతా ఉన్నాం. పోలీసులు గులాబీ కండువా వేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ. కామారెడ్డి జిల్లాలో బీజేపీ నేత వెంకటరమణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఇబ్బంది పెట్టిన పోలీసుల సంగతి తేలుస్తామన్నారు డికే అరుణ. పింక్ కండువాలు కప్పినటువంటి గల కార్యకర్తలుగా మారిపోయేటటువంటి ఒక చెడ్డ అపవాదం తీసుకొచ్చుకున్నారు మీరు పోలీసులంతా కూడా. టాటాకు చప్పట్లకు భారతీయ జనతా పార్టీ భయపడదని మరోసారి తెలియజేస్తూ ఇమ్మీడియట్ గా వెంకటరమణారెడ్డిని ఎంబడే పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేసి గజ్వేల్ కు వారిని ఎక్కడెక్కడైతే మీ అభివృద్ధి ఉందో వెలిగిపోతుందో ఆ వెలుగును చూడడానికి అనుమతించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రాష్ట్రంలో సిడబ్ల్యూసీ సమావేశాల తర్వాత ఇండియా కూటమిలో బీఆర్ఎస్ పక్కా వెళ్తుందన్నారు బీజేపీ లీడర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఇప్పటికే కేసీఆర్ కూటమి సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని పార్టీలు బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. హైదరాబాద్ మహానగరంలో సిడబ్ల్యూసీ సమావేశాల తర్వాత ఐఎన్డీఐఏ కూటమిలో బీఆర్ఎస్ కూడా చేరబోతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటాను, తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక అవకాశవాద కూటమి, ఇది ఒక అవినీతి నాయకులతో అవినీతి పార్టీలతో ఏర్పడ్డటువంటి కూటమి, కుటుంబ పాలనే లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఒక కూటమి. ఈ మొత్తం వ్యవహారంలో ఎంఐఎం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ పార్టీలన్నింటినీ కూడా ఐఎన్డీఐఏ కూటమిలోకి తీసుకురాబోతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ నెల 5న హైదరాబాద్ లో బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుల సమావేశం జరగనుంది. సమావేశానికి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ చౌహర్ హాజరు కానున్నారు. రైతుల సమస్యలపై చర్చించనున్నారు నేతలు.